అవునమ్మా ఆ సన్నాసి చేసిన గుడి పుటాణితో ఈ ప్రశ్నల పేరు మీదుగా ఇప్పటికి 999 పెద్ద పెద్ద తలకాయలు గోయిందా గోయిందా అలాగా యువరాజా మీతో అన్ని విధాలా సహకరిస్తాను ఏమిటా ప్రశ్న ఇదే ఆ ప్రశ్న మగువయే జన్మించి మగవేషం ధరించి మంత్రిత్వ నిరపి పంచ కన్యలను వెంటబెట్టుకొని వస్తూ ఉండగా దారిలో ఆ కన్యలను చెరబట్ట చూసిన మంత్రికుని శిక్షించి తరిమిన సీరవతి ఉన్నదా మరణించినదా ఆమె ఎవరు ఇంకా బ్రతికే ఉన్నాడా ఆ పతక సన్యాసి మా వద్ద వాడు నేర్చుకున్న గుణపాఠానికి భాష్యమే ఈ ప్రశ్న ఆ ఐదుగురు కన్యల ఉనికి తెలుసుకోవడానికి ఈ ప్రశ్న పుట్టించాడు దానికి సమాధానం మేమే స్వయంగా వచ్చి చెప్తాం మీ సహాయానికి మా కృతజ్ఞత మూడవ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడానికి నదీశీలపురం వెడుతున్నాం తిరిగి వచ్చేటప్పుడు తమని తీసుకువెడతాం మాకు సెలవు ఇప్పించండి శుభం విజయీ భవ సెలవు తీసుకుంటామా ఇప్పటికి మనకు దొరికిన ఈ రెండు సమాధానాలతోటే ఆమె ఒక పట్టుపట్టి చూడకూడదు ఏమిటి అదేం లేదు మన ఊరు నుంచి బయలుదేరి చాలా కాలం అయింది కదా అని తొందరపడక కాలి ఇదిగో చంద్రపురికి రానే వచ్చాం నదీశీలపురం దగ్గరలోనే ఉంది తమ్ముడు నువ్వు చాలా అలసిపోయి ఉన్నావు నేను ఊళ్ళోకి వెళ్ళి నేను కొంచెం మేసి నీకు కొంచెం తెస్తాను ఇక్కడ ఉండు త్వరగా రా ఇప్పుడే వచ్చేస్తా వరిస్తే ఇలాంటి సుందరునే వరించాలి ఎక్కడి నుంచి రాలిందు ఈ జవరాలి చేతి నుంచి ఎవరు చందన ప్రాతిష్ఠుడైన ఇంద్రకేతు కుమార్తె సుందరవల్లి తమరు అమరలోకం నుంచి వచ్చిన వారా ఇక్కడ శయనించారే సుందరవల్లి నేను ఒక రాకుమారుణ్ణి వెంట వచ్చిన స్నేహితుడు ఆహార అన్వేషణకై వెళ్ళాడు సేత తీర్చుకోవటానికై ఇక్కడ శయనించాను క్షమించు నేను వస్తాను ఆగండి అంత తొందర ఎందుకు మా అంతఃపురంలో ఆతిథ్యం అందుకునే వెళ్ళవచ్చు మీ వంటి సుందర రూపుని నేను ఇంతవరకు చూడలేదు మంచి ఇప్పుడు చూసావుగా అంతేకాదు తమరు నన్ను అర్థంగిగా స్వీకరించాలి వీల్లేదు నేను ఒక కార్యార్థినై నదీశీలపురం వెళ్తున్నాను ఆ కార్యాన్ని నేను ఇక్కడి నుంచే సాధిస్తాను ఇంతకు ఆ కార్యం ఏమిటో చెప్పండి ఒక ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలి ఓ ఏంటేనా ఏమిటా ప్రశ్న సన్యాసికి సాయపడిన సుధయ్య అతన్ని అంతమొందింప చూచిన మతియు సజీవులై ఉన్నారా మరణించారు సుధామతుల గతి ఏమైంది ద్రోహి నే దేవ సమానులుగా భావించే గురుదేవుల్ని అవమానిస్తావా ఎంత సాహసం నిన్ను ఉత్తముడు అని ప్రేమించాను నిన్ను ఊరికే పోలేవను పళ్ళు పలహారాలతో విందు చేస్తారా అమ్మా మేము ఇద్దరం కలిసి వచ్చాం నన్ను కూడా ఒక కంట కనిపెట్టండి నిన్నే కాదు మీ ఇద్దరిని కనిపెడతాను భటులారా ఏం తమ్ముడు ఇంతకు ఏం జరిగింది ఏమో ఈమెకు మతిభ్రమలాగుంది బంధించండి తీసుకువెళ్ళి చేతాలా